సార్ చాలా మంది మన 0.25% ఎలా వస్తుంది అనేది క్యాల్కులేషన్ తెలియకుండా ఉన్నారు సార్ 0.125% 0.25 ఏ సీడ్ ఫండింగ్ 0.25 సీడ్ ఫండింగ్ గానీ మనం అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా అది కానీ దేని మీద చేస్తారు దేని బేస్ చేసుకొని 0.25 ఇస్తారు అది చాలా మందికి తెలియట్లేదు అంటే మనం ఇప్పుడు అది ఇప్పుడు చెప్పాం కదా అది ఫస్ట్ లోనే కాబట్టి దాదాపు ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది దాన్ని మళ్ళీ మనం మధ్యలో మాట్లాడట్లేదు ఎస్ ఎస్ అప్పుడు యూట్యూబ్లలో కూడా ఉన్నాయి సార్ చూడండి ఆల్రెడీ తెలుగు మీటింగ్లు ఉన్నాయి హిందీ మీటింగ్లు ఉన్నాయి క్యాల్కులేషన్ సహా చెప్పడం మన పెట్టే పెట్టుబడి మనకి ఏదైతే ఆడ స్టేకింగ్లు ఉందో దాని మీద మాత్రమే మనకి 0.25% కానీ ఫార్మింగ్లో వచ్చే 0.25% కానీ మనకి సీడ్ వాల్యూలో 0.125% అంతే మన మనకున్న నిల్వ ఎంత ఉందో దాని మీద డివైడ్ అవుతుంది సార్ అప్పుడు డివైడ్ అయినప్పుడు రోజులు క్యాల్కులేషన్ అవుతాయి 600 రోజుల 800 రోజుల 1200 రోజుల అనేది అక్కడ క్యాల్కులేషన్ ఆ విధంగా ఉంటుంది సీడ్ ఫండింగ్ చేసి ఫార్మింగ్ చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ కనెక్ట్ అయి ఉంటారు సార్ నాకు తెలిసి చేసి ఆగితే కాదు చేస్తూ కంటిన్యూ ఉండేవాళ్ళు పీవీసీ మీటాకి లైఫ్ లాంగ్ కనెక్ట్ అయి ఉంటారు అవునవును సీడ్ ఫండింగ్ చేసి ఫార్మింగ్ చేసి రీసర్కిల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కంపల్సరీ లైఫ్ లాంగ్ కనెక్ట్ అయి ఉంటారు ఇప్పుడు సిస్టమ్ అందుకే మనకి 15% ఫార్మింగ్ లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పర్సన్ కూడా ఇన్ ఫ్యూచర్ లో నేను వెళ్ళిపోతా అన్నడానికి కూడా లేదు అక్కడ తన ఆస్తి కొంత ఉంటుంది అక్కడ ఆస్తి కోసం దానికోసం వెయిట్ చేసి తీసుకోవాల్సి ఉంటాయి ఆస్తి మళ్ళీ రీసర్కిల్ అయితే కంపల్సరీ అవుతుంది